జిల్లా వీకోట ప్రాంతంలో తుఫాన్ కారణంగా వీకోటకు అనుసంధానంగా ఉన్న చెరువుల నుంచి సప్లై కెనాల్ ద్వారా వరద ప్రవాహం పోటెత్తింది. చెరువుకు చేరువుల ఉన్న ప్రాంతాలైన భరత్నగర్, ఈశ్వర్నగర్, దుర్గానగర్లోని ఏరు, గంగమ్మగుడి వీధి, మసీద్ వీధి, సత్యసాయినగర్, దండుపురం, కాజీపేట, కిలక్పల్లి, కొత్తూరు, పెద్దోన్క బ్రిడ్జి ప్రాంతాలను చిత్తూరు జెడ్పీ చైర్మన్ జి శ్రీనివాసులు పరిశీలించారు. ఈ ప్రాంతాలలో ఉన్న ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే సప్లై కెనాల్ వద్ద నీళ్ల ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. నీరు ఇళ్లపైకి రాకుండా ప్రవాహాన్ని నేరుగా పంపడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నిరంతరాయంగా అందుబాటులో ఉండి సేవలు అందించాలని అధికారులకు సూచించారు. అలాగే వీకోట మండల పరిధిలో నిర్వహణలో ఉన్న కర్మాగారాలను తుఫాన్ నేపథ్యంలో 2 రోజులు సెలవు ప్రకటించింది. ఆ 2 రోజులు కూడా వేతనాలు ఇచ్చే విధంగా యాజమాన్య బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అటు చిత్తూరు జిల్లా పుంగనూరులో కురుస్తున్న భారీ వర్షాలకు జలదిగ్బంధంలో బీడీ కాలనీ, ఏటిగడ్డ పాళ్యం, సనా కాంపౌండ్ చిక్కుకున్నాయి. కాలనీ వాసులు కళ్యాణ మండపాలకు అధికారులు తరలించారు. రామసముద్రం మండలంలోని గుంతలపేట చెరువు తెగిపోవడంతో పుంగనూరు చెరువులకు నీరు భారీగా వచ్చి చేరుతోంది.